పేదరికం నిర్మూలించాలని, పేదవారి సమస్యలు తీర్చాలని అంశంపై ఈ నెల 21వ తేదీన నేషనల్ లోక్ అదాలత్ న్యూ మోడల్ ప్రోగ్రాం జరగనుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మార్కెట్ యార్డ్ను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి పరిశీలించారు. ప్రోగ్రాం నిర్వహణకు మార్కెట్ యార్డ్ స్థలం అనువుగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, ఆర్డీఓ శేషిరెడ్డి, డిఎస్పీ నాగేశ్వర రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ఆ ప్రోగ్రాంకి దాని యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, పేదరిక నిర్మూలనకి మరియు ట్రైబల్ పీపుల్ యొక్క రైట్స్ ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి, వాటిని ప్రజలకి చేర్చడానికి ఒక బ్రిడ్జ్గా పనిచేయాలనే దీంతో ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాము. ఇది హైకోర్టు వారి, గౌరవనీయ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగబోతోంది. ఈ కార్యక్రమంలో ఈ అరేంజ్మెంట్స్ చూడడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. చెప్పకపోతే ఇదంతా మనం ఇంకా దానికి అనుకొని ట్యాక్స్ పెట్టేసి ఇట్లా బారుకి ఈ పక్క అదే సేమ్ ఆ పక్క ఈ పక్క నుంచి కూడా ఆ పక్క కూడా బ్యారికేడింగ్ కట్టేస్తాం. అప్పుడు ఈ తినలేదు ఎంట్రీ కూడా మనం వేరే ఏదైనా మెచ్చుకుని అటువైపు నుంచి వస్తాం. ఇదంతా ఇక్కడ రాకుండా ఇంటికి పోకుండా ముందే వస్తే ఈ కాల్స్ అన్ని చూస్తే మనపై దాంట్లో చూస్తారు నాకు అదే అదే ఇటువైపు తినది అటువైపు తినది. తర్వాత ఇప్పుడు ఏముండి ఏముండి అలా ఆయుష్మాన్ అనేది ఏదో ప్రోగ్రామ్ ఆయుష్మాన్ అది ఎట్లా అంతా వస్తారు కదా అది ఒకేనా వచ్చిన వాళ్ళందరికీ ఒక స్కీమ్ తీసేసి అందరికి సెటప్ పోషన్ అభియాన్ పోషన్ అభియాన్ ఎట్లా ఉంటుంది ఐసీడిఎస్ వాళ్ళు ప్రమాణంగా పెడతారు సో ఇప్పుడు దీంట్లో కెపాసిటీ ఎంత సార్ చూద్దాం. మూడు పక్కల గ్యాప్ ఇక్కడ కూడా ఏమైనా క్రియేట్ చేయాలా ఒకవేళ సరిపోలేదు సైడ్ లో కూడా కొంచెం ఓపెన్ చేసి పెట్టాలి. ఇది ఎంత కెపాసిటీ ఒకవేళ ఎగ్జిబిషన్స్ అవి ఉంటాయి కదా అంటే మనం ఎక్స్టెన్షన్ చేయాలంటే షామైన కొంతమంది డివైడ్ అయిపోయింది కొంతమంది స్టార్ట్ చేస్తారు
ఇన్వైట్స్ ఆడియన్స్ పే చేయాలి నా పక్క ఈ పక్క. ఇంతవరకు ఏమనుకున్నాం ఆడియన్స్ ఇన్వైట్ ఇదంతా కలిసి వదలాలనుకున్నాం. ఒకవేళ ఎండ గిండ వచ్చినా కూడా ఇబ్బంది కదా. అదే ఈ స్టాల్స్ ఉన్నాను వేళ ఎండ ఉంటే ఎండ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇలా ఉంటే ఓకే, బట్ ఎండ ఉన్నప్పుడు స్టాల్లోనే ఉంటారు కదా జనాలు. ఏమైనా ఉంది లే మన నచ్చేమి వాళ్ళకి ఈ సైడ్ ఆ సైడ్ ఇంట్లో కూర్చునేదే కాకుండా ఈ స్టాల్ వైపు కూడా ఒక 500 ఇవ్వ 500 ఒక 500 ఒక 1000 ఉండొచ్చు. ఇటు కూర్చుంటా సార్ స్టేజ్ మీద ఇటు ఈ స్టేజ్ ఒక లొకేషన్ ఇట్లాంటిది ఆ పక్క ఇప్పుడు డీఎల్ఎస్ఎస్ స్టాల్ లో వాళ్ళ అప్లికేషన్ ఉంటే అక్కడ నుంచి తీసుకుంటాం. డిఫరెంట్ స్టాల్స్ లో వాళ్ళు ఏమైనా అర్జీలు ఇస్తే అవి తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్ ఓన్లీ బ్యాంక్ ఫర్ ప్రెజెన్స్ అంతే కదా. స్టాండర్డ్ ప్రొఫార్మ్ అంటే దాన్ని ఇప్పుడు వెళ్ళిన తర్వాత చెప్పేస్తే ఒక 5000 ఫార్మెట్స్ ప్రింట్ కొట్టేస్తే ఉండిపోతాయి. ఇంకా మనం ఇంకా రాసుకోవాల్సిన పనులు రాయగలిగాడు ఉంటే రాస్తే వాడికి పని పెట్టింటి అవుతుంది. వచ్చినంత ఏదో రాస్తారా దానికి ఏదన్నా ఒక కవర్ ఇద్దామని ఆలోచన చేస్తున్నాం. చూద్దాం కొత్త పుస్తకం ఇచ్చే బదులు ఒక కవర్ ఏదైనా మనం లీగల్ లెటర్ మార్కప్ ఇది రాసి ఒక పెన్ను ఒక నోట్బుక్ ఈ పుస్తకంతో పాటు ఇస్తే బెటర్ ఏమో. నోట్బుక్ అందరికీ ఉపయోగపడదేమో. మరి ఏమన్నా మెటీరియల్ ఇచ్చేది కూడా కాదు కదా. మీరు కవర్లో ఒకటి ఇచ్చేస్తే మాకు డిఎల్ఎస్ఎస్ స్టాల్లో ఉంటుంది సార్. మనం ఏదైనా ఒకటి ఇవ్వడం అంటే మళ్ళీ జనాలు ఏమి చూడలేదు. నేను చదువుకున్నానా చదువుకోలేదండి. చదువుకున్న వాళ్ళు ఇస్తాను మా పశ్చిమ ప్రాంతం ప్రకాశం జిల్లాలో పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఈ వెనకనాడు ప్రాంతంలో పేదరికం చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు మన నిరగొండపాలెం దూరణాల ఈ ప్రాంతం తీసుకుంటే తాండాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. అందుకోసం ఈ స్థలం చాలా కరెక్ట్ ప్లేస్. ఇక్కడ పేదరికం నిర్మూలన కూడా చాలా చాలా అవసరం. స్కీమ్స్ పావర్టీ ఎన్రిచ్మెంట్ ఎంపవర్మెంట్ అట్ ద సేమ్ టైం రూరల్ ఎంపవర్మెంట్ చాలా అవసరం. రేపు ఈ సెషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, ట్రైబల్ రిలేటెడ్ ప్రివిలేజెస్ కానీ ట్రైబల్ రిలేటెడ్ రైట్స్ కానీ, సో ఏ విధంగా వాళ్ళకు కంప్లీట్ అవేర్నెస్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇది ఒక రకంగా జనాల్లో చైతన్యం తీసుకొచ్చే ఈవెంట్. అందరూ మాకు ఇన్ని రైట్స్ ఉన్నాయా, మాకు ఇన్ని స్కీమ్స్ ఉన్నాయా అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవడానికి విజయవంతంగా ఉండడానికి సహకారం ఏదో సహకరించి అందరికీ తోడుగా ఉండి అందరికీ జిల్లాలో ఫస్ట్ కదా సార్ ఇది ట్రైబల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్. దీని మీద రాష్ట్ర స్థాయిలో అది మార్కాపూర్లో జరగడం మా అదృష్టం. దీనికి జిల్లా జడ్జి గారిని మరియు కలెక్టర్ గారిని ఈ స్థలం ఎంచుకోవడం అనేది ఇది ఒక రకంగా మన అదృష్టం. ఎందుకంటే పశ్చిమ ప్రాంతం ప్రకాశం జిల్లాలో పూర్తిగా వెనకమైన ప్రాంతం. ఈ వెనకమైన ప్రాంతంలో పేదరికం చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు మనం ఎర్రగొండపాలెం దూరణాల ఈ ప్రాంతం తీసుకుంటే తాండాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. అందుకోసం
ఈ స్థలం చాలా కరెక్ట్ ప్లేస్. ఇక్కడ పేదరికం నిర్మూలన కూడా చాలా చాలా అవసరం. స్కీమ్స్ పావర్టీ ఎన్రిచ్మెంట్ ఎంపవర్మెంట్ అట్ ద సేమ్ టైం రూరల్ ఎంపవర్మెంట్ చాలా అవసరం. రేపు ఈ సెషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్, ఎన్ని స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, ట్రైబల్ రిలేటెడ్ ప్రివిలేజెస్ కానీ, ట్రైబల్ రిలేటెడ్ రైట్స్ కానీ, సో ఏ విధంగా వాళ్ళకు కంప్లీట్ అవేర్నెస్ తీసుకురావడం చాలా చాలా మంచిది. ఇది ఒక రకంగా జనాల్లో చైతన్యం తీసుకొచ్చే ఈవెంట్ అవుతుంది. అందరూ మాకు ఇన్ని రైట్స్ ఉన్నాయా, మాకు ఇన్ని స్కీమ్స్ ఉన్నాయా అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవడానికి, విజయపదం నడవడానికి ప్రతి ఒక్కరూ సహకారం ప్రయత్నం సహకరించి అందరికీ తోడుగా ఉండి అందరినీ ముందుకు తీసుకెళ్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇందాక ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు చెప్పినట్టు మార్కాపురంలో లీగల్ సర్వీసెస్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. దీంట్లో ప్రధానంగా రెండు థీమ్స్ ఫోకస్ చేయాలని, ఒకటేమో పావర్టీ రిడక్షన్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా, అట్లాగే ట్రైబల్కి సంబంధించినటువంటి రైట్స్ ఏమున్నాయి, ప్రివిలేజెస్ ఏమున్నాయి, ఈ రెండు విషయాల మీద ఇక్కడ 21వ తారీఖున ఒక పెద్ద సంఖ్యలో మంచి క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. దీనికి హైకోర్టు నుంచి కూడా ఇక్కడ పోర్ట్ఫోలియో జడ్జి గారు కానీ లేదా ఇతర జడ్జెస్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కాపురంలో వెన్యూ ఏదైతే బాగుంటుందని చెప్పి ఇదివరకే ఒకసారి ఆర్డీఓతో డిస్కస్ చేసి మరి సెక్యూర్డ్గా ఉంటుందన్న ఉద్దేశంతో జడ్జెస్ ఉంటున్నారు కాబట్టి మార్కెట్ యార్డ్ అయితే రోడ్డు పక్కనే ఉంది, అనువుగా ఉంటుందని చెప్పి ఈ వెన్యూని ఫిక్స్ చేశాము. ఇకపోతే ఇక్కడ 21వ తారీఖున దాదాపు 3000 పైచీలకు దీంట్లో పార్టిసిపెంట్స్ ఉంటారు. అన్ని రకాల ప్రజల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము. ముఖ్యంగా మరి పావర్టీ రిడక్షన్ అంటూనే మనకు సెల్ఫ్ హెల్ప్ నెట్వర్క్ అనేది మన అందరికీ తెలిసిందే. ఆ రకంగా ఎస్ఎస్జి గ్రూప్స్ ఉంటారు, అట్లాగే ట్రైబల్ పాపులేషన్ కూడా ITDA ద్వారా ఇక్కడికి కొంతమందిని పిలిపిస్తున్నాము. అట్లాగే కొంతమంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ లీగల్ సర్వీసెస్ లేదా లీగల్ ఇష్యూస్ మీద అవగాహన కలగాలి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాము. అట్లాగే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఫార్మర్స్ కూడా దీంట్లో కొంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఈ రకంగా మనకు సమాజంలో వివిధ రకాల వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేసి ఆ రోజు ఈ రెండు అంశాల పట్ల హాఫ్ డే పూర్తిగా ఒక సెషన్ ఉంటుంది. దీనికి సంబంధించి మరి వీళ్ళందరినీ ఇక్కడికి మొబిలైజ్ చేసినప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ, ఎగ్జిబిషన్ స్టాల్స్ కానీ, ఇంకా వేదిక, అట్లాగే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మరి అన్నీ అవసరం ఉంటాయి. ఫుడ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా ఏర్పాటు విషయంలో జిల్లా స్థాయి అధికారులందరూ సంబంధిత శాఖల వాళ్ళు వచ్చారు. PD, DRDA, MEPMA, PD, లోకల్గా మున్సిపల్ కమిషనర్, అట్లాగే RDO, మార్కెట్ యార్డ్ డస్టింగ్ డైరెక్టర్, DSP గారు అందరూ వచ్చారు. సో అందరము జాయింట్గా ఈ వెన్యూనంతా తిరిగాము. 21వ తారీఖున ఏర్పాట్లన్నిటి కూడా సమీక్ష చేశాము. అట్లాగే ఎవరు ఏ బాధ్యత చేయాలనేది ఇదివరకే జిల్లా జడ్జి గారితో ఒక మీటింగ్ పెట్టి బాధ్యతలన్నీ కూడా అప్పగించాము. మరి 20వ తారీఖు సాయంత్రానికల్లా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి ఈ మార్కాపురంలో ఈ లీగల్ సర్వీసెస్ క్యాంప్ దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఈ సందర్భంగా చేస్తున్నామని తెలియజేస్తూ, ఇప్పుడు మనతో పాటు స్థానిక శాసనసభ్యులు మార్కాపురం గౌరవనీయులు నాగార్జునరెడ్డి గారు నాతోనే ఉన్నారు, వారిని కూడా ఈ సందర్భంగా మాట్లాడవలసింది కోరుతున్నాను.